ఒకటే భావించాలి. ధర్ముడు దాక్షాయణకు శ్రీహరి నరనారాయణుడుగా జన్మించాడు. వారు పావనమూర్తులై మహాపురుషులయ్యారు. వారి తపస్సును భంగపరచడానికి రంభ మీనక మొదలైన అప్సరసల నివేదికను పంపించాడు. ధర్ముడు దాక్షాయుడు అనే దంపతులు శ్రీహరి వాళ్ళకు నరనారాయణ రూపంగా జన్మించాడు. వాడు సంతుష్టులై తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ దేవేంద్రుడు ఏం చేశాడు, రంభామీనక ఊర్వశులను పంపి ఆ తపస్సును భగ్నం చేయాలి అనుకున్నాడు. అలా విలాసాల నారాయణ తొడపైన గోడితో చీరగా అంధుడి ఊర్వశి పుట్టింది. ఆమె అందరిందాలను చూసిన సిగ్గుపడిన అప్సరసులు ఆమెను తమ నాయకురాలిగా చేసుకుని ఆమెతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయారు. అంటే ఊరు అంటే ఆ గోడుతో ఇలా ఈయడం వల్ల ఊర్వశి పుట్టింది, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక ఈశ్వరుడు తన తన సమాధిని భంగం చేయడం కోపించి కామని సంహరించాడు. కానీ నరనారాయణ తమ నమోవలంచే కామక్రోధాలను జయించి పుణ్యశ్లోకులయ్యారు. ఉత్తానపాదుడు అనేటువంటి ఒక మహారాజు పెద్ద భార్య సోయితి అనురానికి ధ్రువుడు జన్మించాడు. ధ్రువుడి యొక్క జన్మం చాలా గొప్పది. ధ్రువుడి యొక్క తత్వం మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. ధ్రువుడు జన్మించి సవర్గమి అయిన సురూచి చేసిన అవమానానికి నిరసనగా ఘోరారణ్యంలో తపస్సు చేసి విష్ణుభ్రువతో సర్వోన్నతమైన ధ్రువస్థానం ఉంది నేటి ధ్రువతారగా ప్రకాశిస్తున్నాడు. అంటే ఆయన ఇలా చూపించి ఇంత గొప్పవాడయ్యాడని చెప్పి చూపించేటువంటి స్థితికి ఆ ధ్రువుడు ఎదిగాడు. మరి ఉత్తర మహారాజు పెద్ద భార్య సోయితి అనురాగి ధ్రువుడు జన్మించాడు. అయితే సవర్గల్ ఏం చేస్తుంది, ఈ ధ్రువుడు అరే ఈమె గర్భంతో ఉన్నప్పుడు విషపూరితమైనటువంటి విధంగా కొన్ని ద్రవాలను ఇవ్వడము చేయడము, అతను ఏదో రకమైనటువంటి కీడు జన్మించి ఆమెకి ఏదో రోగం వచ్చి ఆ రోగంతో ఆమెను రాజ్యం నుండి బహిష్కరణ చేస్తే తాను తన భర్త దగ్గర క్షేమంగా ఉండవచ్చని అనుకున్నాడు. కానీ ధ్రువుడు జన్మించాడు, ఆయన విష్ణు భక్త తత్పరాయుడై ఒక ధ్రువతారగా ఎదిగాడు అని చెప్పవచ్చు. వీరుడనే ఒక రాజు ప్రజాకంటకుడుగా మారగా విప్రులు అతన్ని శపించాడు. ప్రజాకంటకుడు అంటే ప్రజల చేత తిట్లు పడుతూ ఉండేవాడు అతను. అప్పుడు బ్రాహ్మణి చేశారు, ఆయనను శపించారట. అతని శరీరాన్ని విష్ణు మహించగా నారాయణతో పుత్రుడు జన్మించి తండ్రికి ఉత్తమ గతులు కల్పించాడు. అంటే ఒక సంహారం జరగడము, తిరిగి ఆ సంహారానికి మనకు కోపాలికగా దానికి ప్రాయశ్చితం చేసుకున్నట్టుగా ప్రాయశ్చితం చేసుకోవడం వల్ల మళ్ళీ ఉత్తమ గతులు కల్పించారు. గోరూపం ధరించిన భూమి నుండి ఓషధులు మొదలగు అమూల్యమైన వస్తువులను పెరిగి లోకాన్ని సుసంపన్నం చేశాడు. నాభి మేరుదేవి మేరుదేవి అనే దంపతులకు శ్రీహరి వృషభావతారంగా నిర్మించి యోగ పురుషుడైన పరమహంసలకు అనుసరింపదైన మార్గాన్ని చూపించాడు. ఒకప్పుడు బ్రహ్మ చేసిన యజ్ఞంలో బంగారంలో యజ్ఞపురుషుడుగా అవతరించిన ఆ హయగ్రీవమూర్తి విశ్వాసరూపంగా వేదములు అవతరించాయి. ప్రళయకాలంలో మత్స్యావతారం ధరించాడు. ప్రళయం అనేటువంటి వచ్చినప్పుడు ఆయన చేప రూపాన్ని ధరించాడు భగవంతుడు. వైవస్వత మనోలో సప్తర్షి బృందాన్ని ధరించి సోమకాసురుడు అపహరించిన వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మగించాడు. సోమకాసురుడు ఈ బ్రహ్మ రచించినటువంటి వేదాలని అపహరించుకొని పోతూ ఉంటే వాటిని సంహరించి మళ్ళీ బ్రహ్మగించడం జరిగింది. క్షీరసాగర హరణ జరిగినప్పుడు మందరగిరి మునిగిపోతుందని అప్పుడు ఆయన తాపేరు పోయినటువంటి పూర్వరూపాన్ని ధరించి ఆ మందరగిరి పర్వతాన్ని చక్కగా తాను నిలబెట్టి ఆ యొక్క క్షీరసాగర హరణ సవ్యముగా జరిగేటట్టు నిర్వహించాడు. మరి విష్ణు భక్తులైన ప్రహ్లాదుని తండ్రి కూడా హింసించిన హిరణ్యకశిపుని నృసింహస్వామిగా అవతరించి చంపి శిష్ట చక్రను ప్రసిద్ధి పొందాడు. మకరం బారిన చెక్కి ఆర్తనాదం చేస్తున్నటువంటి గజేంద్రుడికి గజేంద్రుని రక్షించడానికి వైకుంఠం నుంచి వచ్చి మకరాన్ని చంపి గజరాజును రక్షించాడు. అంటే భగవంతుడి యొక్క లీలను చూడండి. ముందు చెడు జరిగినా తర్వాత మంచి చేస్తున్నాడు, మంచి జరిగినా ఆ మంచిలో ఇంకా మంచిని తెలుసుకోమని చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. హంసావతారంలో నారదునకు భాగవత పురాణం చెప్పాడు. మధ్య దినంలో తన నిజ తేజస్సు చేత ముక్కుని చక్రము చేత ధరించి దుష్టులైన రాజులందరినీ శిక్షించి శిష్యరక్షణ గావించాడు. అతని కీర్తి సత్యలోకంలో ప్రకాశించింది. అనంతరం ధన్వంతరి రూపంలో అవతరించి తన నామస్మరణ చేత లోపలకు సమస్త రోగాలు నివారించాడు. ధన్వంతరి అనేటువంటి వాడు ఆయుర్వేదానికి సంబంధించిన వాడు. ఆయుర్వేదం అంటే ఇప్పుడు మనం తయారవుతున్నటువంటి ప్రకృతి పరంగా సహజంగా దొరుకుతున్నటువంటి మందులు అంటే ఆయుర్వేద మందులు అని మనం చెప్పవచ్చు. అలా ఆయుర్వేదానికి అధిపతైనటువంటి వాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి చేత సమస్త రోగాలు పోయేటట్టుగా చేశాడట. దుష్టరామ సంహారానికి శ్రీరాముడి అవతరించి ఆ భూమండలాన్ని
రాక్షసుల బారి నుండి కా రక్షించాడు. ఆ రామావతారంలో శివతను భరతుని గారించి సీతను కా వివాహం ఆడాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. స్వస్తి.